ఇద్దరు ఇద్దరు దండ్లాడుతురు ఆమెకు జడలు నీకు అసలు ఎందుకు ప్రాబ్లం ఏం చెప్పు. అరే ఇప్పుడు 15 నిమిషాలు చూస్తున్నారా? నేను కూడా అదే చూస్తున్నా. ఆమె టైం అవుతుంది, వీళ్ళేమో ఇంకా విడిచిపెడతా అవుతలేదు. వీళ్ళకు జడలు వేయడానికి వస్తుంది, కుర్చీలు పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. అంటే కుర్చీలు వస్తలేవా? అంటే జడ పెద్దగా ఉండడం వల్ల, జడ చిన్నగా ఉండడం వల్ల కూర్చో. అది మాట రిబ్బన్ వచ్చింది. 15 నిమిషాలు ఉంది ఇంకా. పాలు ఎప్పుడు తాగుతుంది? 8:20 అంటే నీ చేతులు పెద్దగా ఉన్నాయా? అలా తిరుగుతలు ఇలా తిరుగుతలు నానిగా ఏదిరా ఈ పరిస్థితి. అందుకనే గుండు కొట్టిద్దాం. అమ్మో ఆమె ఏమన్నా తిమ్మంటే దోషం ఆడు. దోషం ఆడిపోయింది శిరీష, చెప్పినావు గానీ ఇదేదా గీకేది. అన్న ఇట్ రా అన్నలేదు. రైట్ 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 వచ్చింది. మాడి మస అయిపోతుంది కదరా. బాబు సప్న ఏ పిస్తా ఎప్పుడు పెట్టి పిస్తాని? ఇప్పుడే పోసిన చీమలో నేను పెట్టిన. ఈ అంత టేస్ట్ లేవేంది అనేవి ఇటువంటియా? సాల్ట్ అట్లే అవుతుంది. చార్జ్ అవి బాగున్నా కానీ చీమలో అట్లే అనుకో మొత్తం తింటాయి. అయ్యో అలా సగం తింటది. బూరు మాత్రం మీకు అవును. లోపల చూడ బయట కూడా కనబడే అవి. అందుకని కావాలి రోజు పెట్టిన. అది అయిపోయినా ఒక డబ్బులు పెట్టు. సీసాలు సీసాలు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అని సీసాలనే ఉండాలి అన్న. ఇట్లా పెడితే ఉండేవి మరి తీయాలి. అది ఇది ఎంతసేపు దోశ దీని పని మరి అయిపోయినాయి కదా? అయిపోయినాయి దోశలు మరి బంద్ చేసినా చాలా. సరే అన్న కింద పడేయక ఉండండి. ఇది అయినా లేదా? నాని తొందర తొందర పాలు తాగేసారా? షూస్ కూడా వైట్ షూస్ ఈరోజు రోజు స్పూన్ తో తాగేది. పాపం టైం లేదని చెప్పి డాడీ తాగదా అనిపిస్తుంది. మస్తు ఖుషి అవుతున్నాడు. కానీ లైట్ పని కనబడే వెనక కనబడతాయి. వెనక చూపిస్తున్నావు. లైట్ చూసుకుంటున్నాడు. రెడీ అన్న నువ్వు? ఓ నానిగా రెడీయా? పోమ్మా టైం అయింది, ఇంక 5 మినిట్స్ ఉంది. ఏమైంది వద్దు టైం అయింది. ఆమైతుంది ఏ లేదు. అది ఏడా ఖాళీ లేరు పొద్దు నుంచి. ఆయనకి లైట్లు వస్తున్నాయి కాదు. డిస్ప్లే 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 కాదు డిస్ప్లే. నేనా 8th క్లాస్ వేసుకున్నాను. నేను 8th వేసుకున్నా. నాకు అప్పుడు కొత్తగా ప్రొవైడ్ చేసిన ఏమనుకుంటున్నాడు బొట్టు మొత్తం మస్తు ప్రాక్టీస్ అయింది. మీకు చూడరా అట్లా బయటకు వచ్చింది. చూడ చూడు బాయ్ ప్రక్కకు బాయ్ తమిళ బాయ్. వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ బాయ్. బాయ్ చెప్పిండ్రు తమ్ముడు. బాయ్ క్రియాంచ్ బాయ్ చెప్పరా బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఏయ్ బాయ్ 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 పోయిందన్న పోయింది. ఇక్కడ ఉండి 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 ఒకటే రోజు స్కూల్ పోతే ఎట్లుంటుంది పరిస్థితి. ఈయన పరిస్థితి కూడా మళ్ళీ అట్లే. నాన్నగాడు పోయినప్పుడు అయితే పాపం మస్తు బాధ అనిపించింది నాకైతే. ఆమె ఈడ్చుడికి ప్లస్ రోజు ఇంటికాడ ఉండి ఒకటేసారి స్కూల్ పంపించేసరికి ఇంకో షూ వేసాం. ఆమెకు షూ ఆయనకు షూ ఇష్టము. ఒకటే షూ ఉంది వస్తుండు. ఇంకో షూ మంచిగా నడుస్తాడు. అలవాటు అవుతుంది మెల్లమెల్ల షూ వేస్తాడు. ఇవి అవేగా ఇవి అప్పుడే ఇప్పుడు ఇంకా చిన్న ఇప్పుడు సాక్స్ లేదు అసలు వేయలేదు తెలుసా. ఇవి కరెక్ట్ సెట్ అయినాయి. క్రియాంచులు ఆ షూ ఉంటున్నాడు రాదు వానికి. మేము ఆడుంటే అమ్మ పోయి ఆడు పో అమ్మమ్మని పిలుపో పో పిలుపో మామని కోపాలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో. అశువు గుండె అశువు గుడి అది కూడా గుండె మంచిగా పోతాడు. పిలుపో అమ్మమ్మని పిలుపో పిలుపో ఆగో ఇష్టం.
మళ్ళీ గ్రాడ్ అవుతున్నావు? ఏముంది జ్యోతి స్కూల్లా? మరి ఎందుకు పోతున్నావు? మాకు తెలుసు జ్యోతి, వీడుంటే మళ్ళా వీడియో తీయాల్సి వస్తుంది అని చెప్పేసి పోతున్నావా? మరి చెప్పినా ఏం చేస్తాడు పోయి చెప్పు. సరే చాలు, పిల్లలకి ఏబిసిడీలా? అంటే టీచింగ్ పోతున్నావు, మరి చెప్పలేదు. చదువుకొని పోతున్నాను. ఇప్పుడు వీడియోలు, మీ వీడియోలో పరిస్థితి ఇట్లా చెప్పవాటి నాకు నెల అవుతుంది జ్యోతి. నువ్వు నెల అంటే సెట్ చేస్తావా? ఓకే, కానీ యువర్ విష్ ఆల్ ది బెస్ట్. ఇలా ఏంది అంటుండు అయ్యి క్రియాంశమ్మ, సెకండ్ ఇయర్, గుడ్ బై, గుడ్ బై నాన్న, గుడ్ బై అమ్మ. క్రియాంశమ్ముడు రాయ్ రాయ్లో బంగారమ్మ లేదు. ఇంత తొందర కొడుతున్నాయి సప్న అన్నము. ఓ జ్యోతి, నీకు బాక్స్ కావాలా ఇంకా? ఓ మధ్యాహ్నం రావాను. ఇదో నిన్న తీసుకున్న స్వీట్ కార్న్, దీన్ని ఏం చేస్తారు సప్న? ఉడకబెట్టి అంతేనా? ఇంకా ఉపకారం ఎందుకు? డైరెక్ట్ అసలు ఇట్లా ఒలిచే బదులు డైరెక్ట్ ఇవి ఇట్లనే ఉడకబెడితే మనిషికి ఒకటి ఇచ్చేసి అయిపోతున్నాయి. ఇవి డైరెక్ట్ తినడే బెస్ట్ అసలు. ఇంకా ఉప్పు ఉప్పు కొంచెం ఉప్పు నీళ్ళ ఉప్పు వేసి అదే బెస్ట్ అసలు. అయ్యా అవసరం లేదు, కారం పొడి ఏమేమో ఉప్పు వేస్తే చాలు స్వీట్ కార్న్. అదే అట్లనే మంచిగా ఉంటాయి స్వీట్ కార్న్స్. కాల్చిన దానికంటే కూడా ఉడకబెట్టిన మంచిగా ఉంటాయి సప్న. అవునా? అట్లెట్ తింటారు మళ్ళీ ఉడకబెడితే? ఇది మొత్తం గ్రేవీ గ్రేవీ అయిపోతుంది కదా, మంచిగా ఉంటుందా? అటు చూడు, విజిల్ పెడితే మెత్త అవుతుంది. ఓం ఓం క్రియాన్షమ్ములు ఓం. ఏమైంది రా శిరీష, డల్లు కూర్చున్నావు? టిఫిన్ చేస్తే అయిపోతుంది కదా, 9 అవుతుంది కదా. టైం కు తినాలి, పని అయినా కాకున్నా సరే టైం కు తినాలి. టైం కు తినాలి, టైం కి పని చేసుకోవాలి. యాక్చువల్లీ జ్యోతి ఎగ్జామ్ బాగా రాలేదట, నిన్న నుంచి కళ్ళల్లో గుడ్లో నిన్న నీళ్ళు తెచ్చుకుంటుంది. వీడియో పెట్టినట్టు మాత్రమే నడుతుంది. దాని తర్వాత మొత్తం మీద ఏడుచుడు స్కూల్కి పోతుంది. కానీ స్కూల్లో మరి టీచర్ రూమ్ ఉంటుంది చూసినాం, అందరు టీచర్లు కూర్చొని మీటింగ్ పెట్టుకుంటారు ఆ రూమ్లో. అందరు టీచర్లకి స్టాఫ్ రూమ్లోనేమో అందరు వెళ్ళిపోతారు స్టాఫ్ రూమ్లోకి వచ్చి. అసలు ఆ స్కూల్ ఎవరు ఉండరా ఏమే ఆ టీచర్ తప్ప? ఎందుకు? చిన్నపిల్లల స్కూల్, అది చిన్నపిల్లల స్కూల్. అదే అంటే ఆ స్కూల్ కూడా నేను చదువుకున్నా తెలుసా, ఆ స్కూల్ 8th 9th రెండు అన్నయ్య నేను. ఈమె పోయిన స్కూల్ అని మాకు క్లాస్ రూమ్ ఉండకపోతుండే మా స్ట్రెంత్ కి. రూల్ నెంబర్ 83 నా పైన 140 or 170 ఉండే మాకు ఒక్కటే క్లాస్ లా. నేను 9th క్లాస్ లో నా రూల్ నెంబర్ 92. నీది 92? నాది 9th క్లాస్ లో 115. మేము ఎక్కువ మంది ఉన్నామనే మమ్మల్ని డివైడ్ చేసిరు, నాలుగు బ్యాచ్లు చేసారు. మీకన్నా అట్లున్నది ఏబిసిడీలు మీకు అట్లుండే, మాకు అట్లా లేదు. మొత్తం ఒకటే దగ్గర క్లాస్ రూమ్ సరిపోతలేదు అని చెప్పేసి బయట చెట్ల కింద కూర్చొని పెడుతుండే. ఈ వీకెళ్ళి ఆడదాకా ఇవ్వని పని అంది ఎవరు చదువుతుండే. పొరపాటున 10th పాస్ అయినా నేను మంచిగా చదువుకుని పాస్ అయినా, పొరపాటున అంటే పొరపాటున 10th పాస్ అయినా, లేకపోతే చలో. ఇప్పుడు అదే చేస్తున్నావు కదా? ఇప్పుడు అదే చేస్తున్నావు, కొంచెం తెలివితోడు చేస్తున్నాయి. అప్పుడు ఏం తెలివి ఉంటుండే, హే 10th పాస్ అవడం వల్లనే ఇంటర్ జాయిన్ అయినా కదా, ఇంటర్ తర్వాత డిగ్రీ జాయిన్ అవడం తోటి నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. డిగ్రీ ఏబీపీలో జాయిన్ కావడం కానీ చాలా మంది తోటి ఇవన్నీ ఉండడం కానీ వదిన పరిచయం కావడం కానీ వదిన పరిచయం ఎంబీఏ ఎప్పుడైనా రెండు బుక్లు అలా బండ్ పెట్టుకుని పెట్టాడు, బండ పోతుంది కానీ బండిమే పోతుంది. అప్పుడు బండి నిజమే నిజమే వద్దాం మరి ఆమె సర్టిఫికెట్ లేవు నాకు సర్టిఫికెట్ లేవు. ఇప్పుడు ఆమె దగ్గర పోవాలన్నా సర్టిఫికెట్ తెచ్చుకోవాలి, నేను పోవాలన్నా సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. అవన్నీ కాలేజీ ఉన్నాయి, ఈమె అట్లా ఉన్నాయి, ఈమె ఏమో మంచిగా చదువుకుంది. సో ఇప్పుడు ఎగ్జామ్ రాసినప్పటి నుంచి బాధపడుతున్నా, ఎందుకు తోపించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవునా? చెప్ జ్యోతి, మాట్లాడతలేదురా జ్యోతి, ఒక్క మాట మాట్లాడవా జ్యోతి. నువ్వు దగ్గర రాకంటుంది అవునా జ్యోతి?
అట్లా అన్నది జ్యోతి. వీడియో పెట్టినా కూడా సైలెంట్ ఉంది కదా, ఆల్రెడీ చూడరా కళ్ళల గుడ్ల ఒక్కసారి చెప్పి కళ్ళల నీళ్ళను నేను చూస్తా ఒక్కసారి ఒక్కసారి అట్ట బాకీ తీసుకురా జ్యోతి. ఏ లేవని ఇంకా రాలే, వీడియో పెట్టినాక పోయినాయి అది యాక్చువల్ వస్తాయి చెప్పి అయితే కానీ. ఇక ఫోన్ 24 అవర్స్ ఫోన్ తీరేటప్పుడు ఈ తొడగా ఉంటుంది ఫోన్ గిడ గిడ ఉంటుంది ఫోన్ లే కాదురా. నేను 10-20 నిమిషాలు చూస్తే నాకు మెడల్ వస్తాయి, ఈమె 24 అవర్స్ చూస్తుంది మాకు మెడల్ ఎందుకు ఉన్నాయరా నాకు అర్థం. మా జ్యోతి చూడండి సిస్టమ్ కదా ఉంటావు జ్యోతి, అవు నేను వచ్చి చూసినా ఉన్న జ్యోతి పైన చూసు మంచి పైన ఇట్లా రెడీ అయి పోయినా అవసరం లేదని చెప్పిన వదిలే ఆ టాపిక్. 9 గంటలకు కూర్చున్నావు అనుకో, ఏమొద్దు రాత్రి 9 గంటలకు రాత్రి మా ఇంట్లో వేసుకుంటాను. కంగ్రాచులేషన్, ఆల్ ద బెస్ట్, వెరీ గుడ్ లక్. ఇవాళ జ్యోతి మూడ్ బాగాలేదు కాబట్టి ఆమెను ఎక్కువ పలకరించే ప్రయత్నం మనం చేయలేము. ఫైర్ 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 ఇస్ ఫైర్ బ్రహ్మానందం ఫైర్ నా విందు అయిపోయా. జ్యోతి అయితే వెళ్ళిపోయింది. నిజంగా చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే టీచర్ జాబ్, వాళ్ళు చదువుకున్న చదువులో టీచర్ జాబ్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. అట్లా కొన్ని వేల మంది కొంచెం లక్షల మంది కనిపిస్తూ ఉంటారు మన కృష్ణనగర్ పోతే, ఇక్కడ విద్యానగర్ పోతే చాలామంది ఉంటారు. వీళ్ళ చదువు ఎట్లుంటుందంటే ఎప్పుడో పడే డిఎస్సికి ఎప్పటి నుంచో ప్రిపేర్ కావాలి. సరే ప్రిపేర్ అయ్యారు, దాని తర్వాత జాబ్ వస్తుందంటే లేదు. సరే అప్పటిలోపు ఏదైనా గవర్నమెంట్ అంటే ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకుందామా, శాలరీ చాలా తక్కువ. నాకు తెలిసి ఎంబీఏ అయినా ఎంసీఏనో వీళ్ళు మాత్రం చదువుకు సంబంధం లేకుండా వేరే ఉద్యోగం చేయగలుగుతారు. ఏదో ఒక దగ్గర అకౌంటెంట్ కానో లేకపోతే ఏదో ఒక దగ్గర అసిస్టెంట్ వర్కర్ కానో లేకపోతే ఏదో సూపర్వైజర్గా చేయగలుగుతారు. కానీ టీచర్కున్నంత పాపం మైండ్ హెడ్డేక్ చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళు చదువుకుని న్యాయం చేయలేరు. చెప్దామంటే శాలరీ చాలా తక్కువ. గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తే కొన్ని లక్షల మంది, అది ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పడతాయో ఎవరికి తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో అక్కడ ఉంటారు. నిజంగా టీచర్ జాబ్ చాలా అంటే చాలా ఘోరం. టీచర్లు చాలామంది వాళ్ళ ఏమంటారు వాళ్ళ సొంత ఎమోషన్ వదులుకొని కూడా చిన్న చిన్న శాలరీలకు పనిచేస్తారు. నిజంగా చాలా అంటే చాలా ఘోరం అసలు ఈ విషయం. నిజంగా మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంట్లో మా ఫ్యామిలీ నుంచి చాలామంది టీచర్స్ ఉన్నారు, ఇంకా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మా చెల్లెలక్క ఆమె బాధ, నాకు జాబ్ ఇంకెప్పుడు వస్తుందో అని ఒక బాధ. మొన్నటిదాకా డిఎస్సి కోసం వెయిట్ చేసింది, ఇప్పుడు పేపర్ మంచిగా రాలే నేను చక్కగా చదవలేదా అని చెప్పేసి ఆమెకు ఒక టెన్షన్. వస్తుందా రాదా ర్యాంక్ అనేది ఒక టెన్షన్. సరే వచ్చిందనుకో ఓకే, కానీ రాలేదనుకో మళ్ళీ వేరే ఇంకా వేరే ఉద్యోగం చేయలేరు, వేరే కంపెనీలలో చూడలేరు. చదువుకున్న టీచర్ అది ఒక్కోసారి ఆలోచిస్తే ఉపాధి హామీ పథకం ఉంటుంది, దాన్ని కూడా పోతారు. నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. అసలు అన్ని జాబ్ల కంటే టీచర్ జాబే చాలా డేంజర్. టీచర్ జాబ్ వచ్చిన తర్వాత టీచర్ జాబ్ అంత మంచి జాబ్ ఇంకా వేరే, కానీ జాబ్ రాకముందుకు మాత్రం అయితే చాలా అంటే చాలా ఘోరంగా నరకం అనుభవించాల్సి వస్తుంది. మా చెల్లె కళ్ళలో నాకు అర్థమైపోతుంది అది. ఎనీవే పైన దేవుడు ఉండగా అంతే. సో ఓ మై గాడ్, ఊసిపోతున్నాయి, ఇప్పుడే ఫిట్టింగ్ చేసి పెట్టినా ఇది. యాక్చువల్లీ నాకు కూడా తెరలే, కాకపోతే ఈ బొమ్మ ఎట్టుందో దాన్ని చూసి నేను చేసిన. సో ఇట్లా వేసుకోవచ్చట, స్టెప్ 1 స్టెప్ 2 అని చెప్పారు. నేను ఇవి చూడలేదు, ఇంకోటి ఫిట్టింగ్ ఒకటి చేయలేదు. ఫిట్టింగ్ కోసం వద్దని పిలిచిన పెట్టి చేయలేదు. దీనికన్నా ముందు ట్యూబ్లైట్ ఒకటి ఫిట్ చేసిన, ఎందుకంటే ఈ ట్యూబ్లైట్ ఒకటి మిగిలిపోయిన ఉండే. ఇప్పుడు ఇక్కడ ట్యూబ్లైట్, ఇక్కడ ట్యూబ్లైట్, కొద్దిగా వెళ్తురు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. వద్దకి జర ఆ శంపక ఈ శంపక జర తెల్ల ఇంకా తెల్ల కనబడుతుంది అనమాట. ఇంకా ఫ్రంట్ది వేయలేదు, ఆ ఫ్రంట్ కూడా వేసిన మూడు లైట్లు రాయిట్, ఇట్లా క్లారిటీ వస్తుంది అనమాట. సో ఆ లైట్లకు ఏం రాదు, హీటరు మోటార్ నడిసినా వస్తుంది. అది ఫిట్ చేద్దని చెప్పి నాకు నేను చెప్తా. ఇక ఫోటో ఫోటో నువ్వు ఇగో ఇట్లా వేసుకోవాలి, నీ ఇష్టమునే వేసుకో. దీనికి నాప్కిన్స్ వేసుకోవచ్చు, ఇగో దీంట్లో కొన్ని ఏమైనా ఐటమ్స్ వేసుకోవచ్చు, ఇగో ఇంట్లో చాక్లు వేసుకోవచ్చు, ఇంకేమైనా సరే ఈ కొండలకు మన చెంచాలు వేసుకోవచ్చు, కూర గంటలు వేసుకోవచ్చు. బరువు అవుతుంది అవుతుంది అవుతుంది, అది బరువు అయితే మనం పెట్టాము ఇవి ఉత్తానే వెళ్తాయి. అంటే వెయిట్కి అవుతుందా అన్న ఒక డౌట్. అది ఏందనుకుంటున్నావు, ఐరన్ ఇరిగిపోవావి, ఎంత వెయిట్ పెట్టినా అవుతుంది అవి. అది ఇప్పుడు ఎట్స్ పెడతావు నాకు అది చెప్పు ఫస్ట్. తీరే పెడతావు గాడ పెడితే మీకు ఇబ్బంది కాదు, ఈడ నెత్తికి తాకదా, నెత్తికి తాకుతుంది ఈడ. ఇవి గాడ రైట్ సైడ్ లేసా గాడ అమ్మ ఊకే మార్చొస్తా. ఎందుకు మరి కూర వేసిన ఆయిల్ జిడ్డు మొత్తం ఈ వీటికే వాడితే. అవునా, అయితే గిన్నె వేద్దాం మన పైన రైట్. ఇగో ఇక్కడ వంట, ఇక్కడ వంట చేస్తున్నప్పుడు సడన్ గా నాప్కిన్ తీసుకుని కానీ చెంచాలు తీసుకుని కానీ ఈజీగా ఉంటుంది కదా, అట్లా ఆన్న బెటర్ అని అనుకుంటున్నా.
అదే లెవెల్ ఎలా ఇంకా హైట్ వేయాలా ఆ షెల్ఫ్ లెవెల్ వేస్తా నాకు ఇంత హైట్ అయినా అందుతుంది మా గాని శీర్షక గాని ఆ హైట్ ఇద్దాం ఈ హైట్ అయితే శీర్షక కూడా సరిపోతుంది ఆ రైట్ డన్ రైట్ అనే విడదాం ఓకే ఇది కొట్టు ఇప్పుడే డబ్బా కాల్ చేసి పెట్టేసి ఇమిడియట్ డన్ నేను మొదలు కొడతా మరి ఓకే సార్ మార్కర్ తీసుకుంటావా అవసరం లేదు దాని లెవెల్ చూసుకుంటా నేను అది షెల్ఫ్ స్ట్రైట్ ఉంది కదా దాని లెవెల్ చూసుకుంటా దాన్ని పెట్టు అట్లా దాని దిగుతుంది అది డన్న దిగిందా కరెక్ట్ చూడు రెండిట్లలా ఇంతేనా అంతే ఇక గట్టినా ఉంటుంది మూలనా అది ఊగుతుందా ఊగినా కింద పడదు ఎందుకంటే అంత దిగింది కదా ఇంత స్టాండర్డ్గా ఇంత స్టాండర్డ్ ఉంది ఇంకేం పోతుంది ఇవి వేసుకో ఎన్ని అని వేసుకో దానికి అయ్యి మన ఇంట్లో అన్నం గంటలు కానీ కూర గంటలు కానీ ఏదైనా వేసుకోవచ్చు చాలా ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో నేను ఉత్తుతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కటే వేసుకున్నాం ఇంకా ఎన్న వేసుకో దానికి దానికి ఏం కాదు ఇక అల్కాల్కాయ వేసా నువ్వు బర్ర వేసినా ఏం కదా దానికి ఏదో భయం అవుతుంది సార్ ఎందుకు కింద పడుతుంది అనుకుంటున్నా ఎందుకు పడుతుంది ఏమో పడదు నైస్ లుకింగ్ నీళ్ళున్నా తొందరగా ఆరిపోతాయి అట్లా వేసాయి అట్లా చాకులు పెట్టుకోవచ్చు అక్కడ పైన తాకుతుంది గంటది గంటె ఆ లడ్డు ఉందిగా ఉంటుంది చెప్పాడు ఉంటుంది చెప్పాడు అగా అంతే ఎన్నైనా పడతాయి అక్కడ అది ఫోటో అంత మంచిగా ఉంది కాదు ఎవరు చెప్పారు అది హోల్ చూసుకొని పెట్టు హోల్ ఎంత పెద్దగా ఉందో అట్లా చిన్న హోల్స్ ఉంటాయి దాంట్లో పెట్టుకో దానికి చాకులో పెట్టుకోవచ్చు అది ఇష్టం వచ్చినా పెట్టుకోవచ్చు అనమాట దీనికి లాస్ట్ దానికి అలా నాప్కిన్ వేసుకోవచ్చు ఇంకోటి చిన్న చిన్న స్పూన్లు కూడా దాంట్లో వేసుకోవచ్చు లాస్ట్ దాంట్లో అది పెట్టిన చూడు నేను ఈ చాకులు మొత్తం తీసి చాకులు కూడా పైన పడతాయి అది అట్లనే ఉంటుంది మంచిగా పడుతుంది సెపరేట్ వేసుకో అలా వాటర్ పెట్టినా కానీ కింది పోతుంది జాలి జాలి ఉంది ఆ డక్కన్ జాలి ఉంటుంది దానికి వాటర్ కింద పడిపోతాయి అది అందులో వేయచ్చు అట్లా వేసుకో అది దాని లోపల అది అందులో రైట్ అట్లా రైట్ చెప్పనన్నది చాకులు పడితే కదా పెద్ద చాకులు మొత్తం పైకి అలా పడితే హోల్స్ ఉన్నాయి పై అంటాయి చూసినా ఎన్ని పెట్టుకుంటే పడితే అందులో అంటే ఒక డబ్బు మొత్తం సేఫ్ అయింది వద్దు మనకు గోడకి మరి ఇంట్లో తక్కువ సామాన్ ఉంది శేఖర్ మస్తు ఉంటుంది ఏం పడదు రైట్ నీ కూడా హైట్ ఎక్కువ ఏం చూసిన వాళ్ళు లైట్ ఫిక్స్ చేసినా ఇగో ఇది ఒకటి పెట్టినా వెళ్ళదు ఇంకా ఏం కాదు దానికి గట్టిని కొట్టా నేను కొట్టిన తర్వాత చూపించమని కొన్ని 23 కాలెంట్లు వచ్చినాయి అవునా కొట్టినాక ఇంకేంది నువ్వు వచ్చిన వాళ్ళు కింద వాళ్ళు పాపం అందరితో కనుక్కున్నా ఆయన ఏమంటున్నంటే పెయింట్ వేసుకుంటే మంచిది అంతకన్నా మంచిది ప్యూర్ ఆవు అంతకన్నా మంచిది ఆవు పంచకం అంటున్నాడు ఎంత పెయింట్ వేసినా గానీ మళ్ళీ ఆవు పంచకం కంపల్సరీ చల్లాల్సి వస్తుంది సో నేను ఇవాళ నాన్న నేను డిస్కషన్ ఏం జరిగిందంటే ఎక్కువ రిస్క్ పెట్టుకోవద్దు ఫ్యామిలీలో అందరికి చెప్తాము వచ్చిన వాళ్ళు ఇస్తారు వాళ్ళ ఇష్టం తర్వాత రానుల్లది అందరికి చెప్తాము రెండు చేద్దాము మంచిగా అమ్మకి నైవేద్యం పెడదాము ఇంకా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి దాన ధర్మాలు లాంటివి చేద్దాము అని కాదు అంటే ఇప్పుడు 1 ఇయర్ కి పిండ ప్రధానాలు చేస్తారు మనం చెప్పింది నేను బంధు చెప్పలే నాసిక్ కానీ లేకపోతే కాశీ కానీ పోమన్నాడు చేస్తాను కదా ఇది అయిపోయిన తర్వాత మనం పోదాం అందరం కలిసిపోయి పిండ ప్రధానం కూడా చేసేద్దాం అది కూడా చాలా పవిత్రం అంట మంచిది అది కూడా చేద్దాము
ఇంకా అంతేనా? సో పెయింట్ అనేది కష్టం, ఎందుకంటే మేక విషయం చాలా డిస్కషన్ అయింది. మేకని తీసేయమని చెప్పేసిన, కావాలంటే ఒక 10 కోట్లు తీసుకున్నాం కానీ మేక వద్దని చెప్పిన, ఎందుకంటే మేకలలో మనకు మస్తు లాస్ వచ్చింది, చనిపోతాను. సో గొర్రెలు బెస్ట్, సో ఒక 10 గొర్రెలు ఇప్పించేస్తే మంచిగా మనకు కూడా టైం పాస్ అవుతుంది, మనం కూడా అక్కడక్కడ తిరిగేసి వస్తాడు. ఈ ఆవుతో అయితే పోయి ఏడే ఊసుటా అనే ఊసుంటుందట, అదేలేదట, వాకింగ్ అయితే లేదట, మాకు వాకింగ్ అయితే లేదు, అది ఏడు అనే ఉంటుంది. దాంతో పాటు నాకు గొర్రెలు కూడా కావాలంటుంది, ఒక 10 గొర్రెలు ఇప్పించేసినాం అనుకో, అట్ట అట్లా తిరిగేసి వస్తాడు. చిన్నప్పుడు మనం కూడా వాల్సి వస్తుంది, కానీ సడన్ గా మనం పేరు కనవాలనిపిస్తుంది, ఇలా యాదగిరి పోవామనుకున్నాం. ఇవన్నీ ఎట్లా పరిస్థితి? సిరిసిల్ల పోయేదండి, కొండగట్టు పోయేదండి. ఇప్పుడు అమ్మాయి అమ్మాయి ఆడమస్కమేదాం కాదు, ఫస్ట్ భద్రాచలం పోవాలి, కొండగట్టు పోవాలి. ఎందుకంటే వాళ్ళని పుట్టింటికల్ అప్ప చెప్పాలి, నేను ఒక 5 కత్తర్లు ఇవ్వాలి, నా ముక్కులు ఉన్నాయి, నా ముక్కులు అన్ని క్లియర్ చేయాలి. కొడుకు కావాలని మస్తు మొక్కిన, కానీ పుట్టిండు. ఇక ఈయన కార్తీక మాసం నా అయ్యప్ప మాల కూడా ఇస్తాడో మరి అది ఎట్లనో తెలియదు. ఇంకా ఆ ముక్కు కూడా ఉంది, కొన్ని ముక్కులు ఉన్నాయి, అవన్నీ వేయాల్సి వస్తుంది. గొర్రెలు తీసుకున్నామనుకో, అమ్మనే లేదు, కనీసం ఇంకా ముక్కుల కాడికి నాయనని కూడా తీసుకోకపోతే ఎట్లా చెప్పు? మన మినిమం పోతే మనకు 1-2 డేస్ పడుతుంది. ఆ మూగ జీలక ఏమి ఎవరు చూస్తారు? మొన్న ఒక రోజు మనం బయటకు పోయినందుకు ఎంత ఇబ్బంది అయింది. అమ్మాయి అడమస్కం అయిపోయినాక ఒక 1 మంత్ అయి తీసుకుంటే అయిపోతుంది కదా. తర్వాత ఇప్పుడు తీసుకొని ఇంటి కాడ పెట్టుకొని అడిగి పోయినా కూడా మనకు మనశ్శాంతి ఉండదు. అయితే షీట్ వచ్చేగా షీట్ వేయొచ్చుగా. షీటా? అమ్మాయి అడమస్కంకి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాం కదా, అప్పుడు వేస్తాం. ఇప్పుడు ఎట్లా ఇవన్నీ పాడేసేటి, మళ్ళీ అప్పుడు అన్ని పిండుకోవాలి, పితుక్కోవాలి. సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ గొడవ పడడం చాలా ఈజీ. ఇప్పుడు ఏం లేదు, చిన్న గిట్ల అంటే దాని గొడవ పడిపోతాం. ఇప్పుడు ఆల్రెడీ అది ఇచ్చిన నన్ను అయినా సైలెంట్ ఉంది అంటే వీడియో ఉంది కాబట్టి సైలెంట్ ఉంది, లేకపోతే ఈ మంచిగా కానీ యాక్చువల్ అంత కోపం ఏం పడది, కాకపోతే దెబ్బ కొట్టినామని ఏమనదు. అందుకని నేను కూడా ఎక్కువ కొట్టా, ఎప్పుడో ఒకసారి వారానికో 2 రోజులకి ఒకసారి కొడతా అంతే. సరే సరే సరే, కానీ 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 పని కానీ ముచ్చట్లు చాలా మంచిగా అనిపిస్తాడు నిజంగా. ఆ మంచిగా అనిపిస్తుంది అని ఎప్పుడైతే అన్నారు, ఇంకెక్కువ మాట్లాడాలనిపిస్తుంది నాకు. సరే తర్వాత మాట్లాడు, పని కానీ ఎత్తుకొని ఇట్లా అని గుడికాడి పోయినా, అవన్నీ చూస్తున్నాడు సైడ్, ఆ కోడీలు ఆ గాలి చెట్లు ఆ మనుషులు నడుచుకుంటూ పోయేది, అందరు చెప్పారు. ధర ఉండాలి ఇంకా మస్తు గమ్మ చేస్తాడు అయితే, ఎత్తుకుంటా అనుకో ఇటు ముట్టుకోడు ముట్టుకోడు ఈ దాకా వచ్చి ఇప్పుడే మంచి అనిపిస్తుంది, మాట వచ్చినాక అంత అనిపించదు. మాట వచ్చేటప్పుడు కొద్ది మంచిగా వస్తుంది, కొన్ని కొంచెం తొత్తర మాట్లాడతారు మస్తు అనిపిస్తుంది కూడా. నాని అనేది వచ్చేసరికి గాడికాడికి అవుతుంది కదా, పిల్లలే కదా అనిపిస్తుంది. అందుకని ఉన్నప్పుడు ఏం చేయాలి దీనికైనా, వంట చేయాలి ఇప్పుడు. చలో రైట్, అన్నం వండినాం కూర వండినాం అయిపోయింది.